సంవత్సరాల్లో అంత బాధుడే బాధుడు పెరిగిపోయినాయా, ఒక రూపాయి ఇచ్చి 100 రూపాయలు అప్పున్నాడు అని మేము చెప్తుంటే నేను ఒక ఆవిడ ఉంది, 1 రూపాయి ఇచ్చి 100 రూపాయలు కదండి, పావులో ఇచ్చి 100 రూపాయలు అప్పున్నాడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. ఏ మనం వాటర్స్ వెరిఫికేషన్ అయ్యి చేస్తూ ఉన్నాము. అదే ఈ 3 సంవత్సరాలు మన మీద ఎంత దోపిడీ చేస్తూ ఉన్నారు ఏంటనేది మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా. కరెంటు ఛార్జీలు, ఇసుక ఇంతకుముందు గతంలో ఉచి తీసుకుండేది, ఇప్పుడు ఎగ్గొట్టేసిన పరిస్థితి. కందిపప్పు అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది. మంచి నూనె అప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది. వంటింటి పోపు సరుకులు కూడా మన బడ్జెట్ మీద ప్రభావం చూపే పరిస్థితికి వచ్చేసినాయి ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే సాఫ్ట్వేర్ అంతే కదమ్మా, మీకు తెలియంది ఏం కాదు. ఇదివరకు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, బెంగళూరు, పూణే. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, బెంగళూరు, పూణే కాదు, హైదరాబాద్ అని చెప్పి ఒక సైబరాబాద్ని సృష్టించి ఇవాళ ఉద్యోగాలు ఇప్పించారు. ఇప్పుడు ఈయన ఏమిస్తున్నాడు ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగం, లేదా మాంసం దుకాణాల దగ్గర, లేకపోతే చేపలమ్మే దగ్గర, లేదా సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు, ఇవేం కూడి పెడతాయి మనకి. ఇప్పుడు ఉన్నారు ప్యాకేజ్ 10 లక్షలు, 14 లక్షలు, 5 లక్షలు మినిమం ప్యాకేజీలు వస్తూ ఉన్నాయి. లైఫ్ బాగుంటుంది. ఏం సార్ బాగున్నారా? నమస్తే సార్. నమస్తే. నేను 50 సంవత్సరాల నుంచి పదవులు ఉన్నాను. ఓకే. ఇలా వద్దాం అని ఎమ్మెల్యే చూశాను, కానీ మీలా చేసామని ఇంతవరకు ప్రామిస్ గా చూడలేదు. తప్పనిసరిగా మీరు రుణం తీర్చుకునే వరకు మేము పని చేస్తా ఉండే తప్పనిసరి. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎక్కారు కానీ ఎవరు కొడిచారు ఏమి, మీలా సూపర్ అండి, మీరు మహా గ్రేట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. చాలా ఆనందం ఉందండి నాకు, థ్యాంక్ యూ. మీరే ఉంటారు ఇప్పుడే సరే, థ్యాంక్ యూ. తిరిగిన తిండి అప్పట్లో తిరిగిన పనుల వల్ల వీళ్ళు అట్లా ఉన్నారు. దృష్టం మంచి బిడ్డ, మంచి బిడ్డలు ఉన్నారు నీకు. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు ఆరోగ్యం మీద? బాగానే ఉన్నారమ్మా. కష్టం అవుతుంది. చెత్తపన్ను కడతా ఉన్నారు మీరు? చెత్తపన్ను ఎంత కడుతున్నారు? 60 రూపాయలు. ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా మీ జీవితంలో? మీ జీవితంలో ఎప్పుడూ లేదు చెత్తపన్ను, ఫస్ట్ టైం. చూడండి మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన. మన రాష్ట్రంలో ఉండాలంటే మళ్ళీ మన రాజధాని అమరావతి కట్టుకోవాలి మనం. అమ్మా చెల్లి జాగ్రత్తగా ఆలోచించాలి మీరంతా. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 25వ వార్డు మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల ఈవేళ ఒక ఉద్యోగం అనేది లేకుండా పోయింది, ఒక విద్య అనేది లేకుండా పోయింది, ఒక మంచి ఆరోగ్యం దొరకకుండా పోయింది, మంచి ఉపాధి లేకుండా పోయింది అని. మరి ఒక్క ఛాన్స్ అని అధికారులకు వచ్చి మమ్మల్ని నిండా ముంచేసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈవేళ ఆ యువత, ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఈవేళ ఉద్యోగాలు ఇచ్చానని చెప్తూ ఉన్నాడు. ఏముంది, ఈవేళ 5000 రూపాయలు ఒక బీటెక్ ఎంబీఏ చేసినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5000 రూపాయలు ఒక వాలంటీర్ చూపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఒక సినిమా టికెట్లు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఓ మాంసం దుకాణాలలో, చేపల దుకాణాల దగ్గర, లేకపోతే లిక్కర్ షాపుల్లోనో ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఇట్లాంటి ఎదుగు పొదుగు లేని జీవితాలను ఇచ్చి యువతను కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈవేళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.